గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మండే మార్నింగ్ గ్లోబల్ క్యూస్ అయితే మనకు నెగిటివ్గా కనిపిస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ను. సో ఫ్రైడే వాల్ స్ట్రీట్ కూడా, అంటే అమెరికన్ మార్కెట్స్ కూడా భారీ నష్టాలు చవిచూశాయి. ప్రధాన కారణం జియో పొలిటికల్ టెన్షన్స్, మళ్ళీ ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి దేశాల మధ్య. ఈసారి ఇజ్రాయెల్, ఇరాన్, లాస్ట్ వీకే మనం మాట్లాడుకున్నాం, సిరియాలో ఉన్న ఒక ఇరానియన్ కాన్సులేట్ మీద ఇజ్రాయెల్ దాడులు జరిపింది. అక్కడ ఒక ఇరాన్కి చెందిన సీనియర్ దౌత్య అధికారి మరణించడం జరిగింది. దాంతో ఇరాన్ ఇప్పుడు ఒక అతి భారీ దాడి చేసింది ఇజ్రాయెల్ మీద. 170 డ్రోన్లు, 120 బ్యాలిస్టిక్ మిసైల్స్ వీటిని ప్రయోగించింది. 300కు పైగా ఆయుధాలని ప్రయోగించింది ఇరాన్ మీద, ఇజ్రాయెల్ మీద. సో బట్ ఇజ్రాయెల్ ఆఫ్ కోర్స్ మాకేమీ పెద్దగా నష్టం జరగలేదని చెప్తోంది. అండ్ ఏమాత్రం డ్యామేజ్ అనేది చాలా మినిమల్గా జరిగిందని చెప్తోంది. అండ్ అయితే రెండు దేశాలు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నాయి, మేము ఇంకా ఇంతటితో ఆపేస్తున్నాం, ఏమీ పెద్దగా మేము ముందుకు వెళ్ళే అవకాశాలు లేవన్న ఒక సూచనను తెలియజేస్తున్నాయి. ఇది కనుక జరిగితే ఓకే, చల్లారినట్లు అనుకోవచ్చు. లేదు, రెండు దేశాలు మళ్ళీ ప్రతీకార దాడులకి, ప్రతీకార చర్యలకు పాల్పడితే మాత్రం ఈ రెండు దేశాల సమస్య ఇతర దేశాలకు కూడా విస్తరిస్తుంది. ప్రస్తుతానికి యుఎస్ఏ నేను ఈ రెండు దేశాల మధ్య వివాదంలో తలదూచడం లేదు అని చెప్పింది. బట్ కొన్ని దేశాలు ఖండిస్తున్నాయి, కొన్ని దేశాలు ఒక్కొక్క దేశాన్ని కొన్ని దేశాలు సమర్థిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. ఇది గ్లోబల్ సినారియో. బట్ వీటన్నిటి ప్రభావం మన మార్కెట్స్ మీద కూడా ఈరోజు ఓపెనింగ్లో ఉండబోతోంది. ఫ్రైడే మనం చూసాం మార్కెట్స్లో భారీగా అమ్మకాల ఒత్తిడి మనం గమనించాం. ఎందుకంటే ముందు రోజు సెలవు తీసుకుంది, తర్వాత రెండు రోజులు సెలవు, కాబట్టి అదొక శాండ్విచ్ డే. మార్కెట్స్లో డెఫినెట్గా ఒక సెల్లింగ్ అనేది మనకు కనిపించింది. బట్ ఇవాల్టి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ను మార్కెట్స్ కొనుగోలు చేస్తుందా లేదా, బై ఆన్ డిక్లైన్స్ అనే సూత్రాన్ని ఫాలో అవుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే లాస్ట్ వీక్ మనం ఓవరాల్గా ఫ్రైడే రోజు మార్కెట్స్ నష్టమైనప్పటికీ నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది వారం మొత్తం మీద. అండ్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్వల్పంగా పాజిటివ్గా కూడా క్లోజ్ కావడం చూసాం. మెటల్స్, రియల్ ఎస్టేట్, ఆటో ఇటువంటి కౌంటర్స్లో మనం ఒక చక్కటి లాభాలు కూడా గమనించాం. బ్యాంక్ నిఫ్టీ లైఫ్ టైం హై 49K క్రాస్ చేయటం, ఇవన్నీ కూడా విశేషాలుగా చెప్పచ్చు. అయితే గ్లోబల్ సినారియోనే మనకు ఆందోళన కలిగిస్తున్న అంశం. లోకల్గా మనకేమి టీసీఎస్ రిజల్ట్ కూడా మార్కెట్ అనుకున్న దానికి అనుగుణంగా లేదా కొన్ని అంశాల్లో ముఖ్యంగా లాభాల మార్జిన్ల పరంగా చూస్తే పాజిటివ్గా వచ్చింది. కానీ యుఎస్లో వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటా మనం చూసాం, పెరగటం చూసాం యుఎస్లో. అలాగే జియో పొలిటికల్ టెన్షన్స్ మొదలయ్యాయి. సో ఇక్కడ ఏం చేయాలి మనం? ఏమీ లేదు, ఎర్నింగ్ సీజన్ని ఫాలో అవుతూ మనం గ్లోబల్ క్యూస్ని అంతగా మరీ నెగిటివ్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు లోకల్ క్యూసే ఎక్కువగా పనిచేస్తున్నాయి. లార్జ్ క్యాప్స్లో డిప్స్లో బై చేయటం ఎంతమాత్రం సమర్థనీయం. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో మాత్రం బీ కేర్ఫుల్. ఈ గ్లోబల్ టెన్షన్స్ కనుక ముదిరితే ముందుగా శిక్షించబడేది మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్సే. కాబట్టి ఆ స్టాక్స్ పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండండి. అండ్ బీజేపీ మేనిఫెస్టో వెలువడింది వారాంతంలో. క్లియర్గా హై గ్రోత్, లో ఇన్ఫ్లేషన్, ఫిస్కల్ ప్రూడెన్స్, ఈ మూడింటికి ప్రాధాన్యం ఇవ్వటం అనేది మేనిఫెస్టోకి సంబంధించిన హైలైట్గా గమనించాలి. ఎకనామిక్ ప్రామిస్ ఏంటి? ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కంటిన్యూస్ టు బీ అనే హైయర్ ట్రాజెక్టరీ, టార్గెటెడ్ లెవెల్స్ వైపు ముందుకు వెళ్ళాలి. అలాగే ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ సఫిషియన్సీ బై 2027 అని మేనిఫెస్టోలో చెప్పారు. అంటే మనం ఇక పవర్ డెఫిషియన్సీ అనే దాన్ని మనం చూడబోము 2027 నాటికి అనేది ప్రభుత్వ, ఇప్పుడున్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ వాగ్దానం. అలాగే రెన్యూడ్ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్, వ్యవసాయానికి ఎక్కువ శ్రద్ధ పెడతామని అంటున్నారు. ఎందుకంటే నార్మల్గా ఇదేదో ఊరికే ఊకదంపుడుగా చెప్పదు, ఈ ప్రభుత్వం అయితే చెప్పింది చేసే డైరెక్షన్లోనే వెళుతోంది ఇప్పటిదాకా మనం లాస్ట్ 10 ఇయర్స్లో కూడా. కాబట్టి ఫోకస్ ఆన్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది సోషల్, ఫిజికల్ అండ్ డిజిటల్, మూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద దృష్టి పెడతా ఉంటున్నారు. రెండోది అగ్రి ఫోకస్. అలాగే చైనా, పాకిస్తాన్, మయన్మార్ సరిహద్దుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, ఇటువంటి రకరకాలుగా ఓవరాల్గా ఒక గ్రోత్ డామినేటెడ్ మేనిఫెస్టో అనేది మనం బీజేపీని చూసాం. దీని ప్రభావం తప్పకుండా ఎన్నికల తర్వాత
ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రామిసెస్ని 100-day యాక్షన్ ప్లాన్గా మలుచుకొని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలా సెక్టర్స్ బాగుపడతాయి, లాభపడతాయి, లబ్ధి పొందుతాయి. ఉదాహరణకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్, రైల్వేస్, ఎందుకంటే వందే భారత్ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. అండ్ స్పిరిచువల్ టూరిజం, ఓవరాల్గా టూరిజం సెక్టర్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి రైల్వేస్ విల్ బి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బెనిఫిషరీస్. డిఫెన్స్, ఎందుకు అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ జియోపొలిటికల్ టెన్షన్స్లో ఇప్పటిదాకా మనం ఇండైజనైజేషన్ గురించే మాట్లాడాం, అంటే ఆత్మనిర్భరత, స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ తయారీతోనే మన డిఫెన్స్ అవసరాన్ని తీర్చుకోవడానికి ప్రభుత్వం ఇప్పుడు పనిచేస్తుంది. ఇది భవిష్యత్తులో గ్లోబల్ టెన్షన్స్ ఇలాగే కొనసాగితే ఎక్స్పోర్ట్స్ చక్కగా పుంజుకునే అవకాశం ఉంది. సో వార్షిప్స్, సబ్మెరైన్స్, వార్ ప్లేన్స్, అలాగే మిసైల్స్ ఇలాంటివి తయారు చేసే కంపెనీ లైక్ మన బీడిఎల్స్, హెచ్ఏఎల్, లేకపోతే మజగాన్ డాక్, ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా మనకు చక్కటి అవకాశాలు ఈ కంపెనీల ముందు ఉన్నాయి. సో డిఫెన్స్, రైల్వేస్, వీటితో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ కేపెక్స్ థీమ్ బాగా ఎక్కువగా ఖర్చు పెట్టి ఇప్పుడు ఏవైతే కంపెనీలు వాళ్ళ వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ముందుకు వెళ్తున్నారో అటువంటి కంపెనీస్, మేక్ ఇన్ ఇండియా అండ్ సెమీ కండక్టర్స్, ఇవాళ మనకి ఎకనామిక్ టైమ్స్లో ఒక ప్రధానమైన వార్త, బ్యానర్ స్టోరీ, టాటా ఎలక్ట్రానిక్స్ సీల్స్ సెమీకాన్ డీల్ విత్ టెస్లా. టెస్లా ఇప్పుడు తనకు అవసరమైనటువంటి సెమీ కండక్టర్ చిప్స్ అన్నింటినీ కూడా టాటా ఎలక్ట్రానిక్స్ నుంచి, టాటా ఎలక్ట్రానిక్స్ ఫ్యాబ్స్ రాబోతున్నాయి కదా, మనందరం చూసాం ఈ ఏడాది ఆఖరికల్లా అవి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాయి. సో తనకు అవసరమైన ఒక స్ట్రాటజిక్ డీల్ని కుదుర్చుకుంది టెస్లా విత్ టాటా ఎలక్ట్రానిక్స్. ఇటువంటి డీల్స్ రాబోయే రోజుల్లో మనం అనేకం చూడబోతున్నాం. కాబట్టి సెమీ కండక్టర్ రంగంలో పనిచేస్తున్న కంపెనీస్ పట్ల దృష్టి పెట్టాలి. సో డిప్స్ వచ్చినప్పుడు మనకు అనేక రకమైన అవకాశాలు ముందున్నాయండి. అండ్ ఎనీవే ఎనర్జీ అంటున్నాం కాబట్టి ఆల్ ఎనర్జీ రిలేటెడ్ ఎనర్జీ సెక్టర్స్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ సోలార్, విండ్ పవర్, థర్మల్ అండ్ బ్యాక్ ఎండ్లో మనకు రా మెటీరియల్స్ తయారు చేసే కంపెనీలు, ఎక్విప్మెంట్స్ తయారు చేసే కంపెనీలు, ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో చాలా అద్భుతమైన ఫలితాలని, రిటర్న్స్ని మనకి ఇస్తాయి. కాబట్టి జస్ట్ ఫోకస్ ఆన్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఇజ్రాయెల్లో ఏం జరుగుతుంది, ఇరాన్లో ఏం జరుగుతుంది, ఈ నాయిస్ మనం చూసాం యుక్రెయిన్ రష్యా టైంలో అందరం కలవరపడిపోయాం. ఏమైంది, నెల రెండు నెలల్లో మొత్తం ఉద్రిక్తతలు అన్నీ సర్దుమణిగాయి, తర్వాత ప్రపంచం తన పని తాను చూసుకుంది. ఈసారి కూడా అదే జరుగుతుంది. షార్ట్ టర్మ్లో ఉంటుంది ఈ వోల్టైలిటీ కావచ్చు, పెయిన్ కావచ్చు, లాస్ కావచ్చు ఇవన్నీ, బట్ మీడియం టు లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఉన్న వాళ్ళకి వీటితో అంతగా పని లేదు. ట్రేడర్స్ మాత్రమే వీటి మీద దృష్టి పెట్టాలి. అండ్ టీసీఎస్ రిజల్ట్, ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్గా ఉంది, మార్జిన్స్ 26% 1-2% పెరిగాయి, అండ్ రికార్డ్ టోటల్ కమర్షియల్ వాల్యూ అంటే ఆర్డర్ బుక్ సైజ్, FY24 ఆర్డర్ బుక్ $42.7 billion దగ్గర ఉంది, అండ్ లాస్ట్ క్వార్టర్ $13.2 billion టీసీవీ. కాబట్టి టీసీఎస్ రిజల్ట్ మార్కెట్ సపోర్ట్ చేసే విధంగానే ఉంది. కాబట్టి ఇవాళ బహుశా టీసీఎస్ స్టాక్ విల్ బి వన్ స్టాక్ టు వాచ్. అనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఫ్రైడే వీక్నెస్ చూసాం మార్కెట్స్లో, ఈ మార్నింగ్ కూడా మనకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనిపిస్తుంది, ఎలా ట్రేడ్ చేయాలి? ఎక్స్పెక్టెడ్ అండి. ఇన్ఫాక్ట్ ఓపెనింగ్ రిమార్క్స్ లో శుక్రవారం నాడు కాస్టింగ్ చేయడం జరిగింది అనమాట. జియో పొలిటికల్ టెన్షన్స్ ఎట్లా అన్ఫోల్డ్ అవుతాయో చూడాల్సిందే, ఇరాన్, ఇజ్రాయెల్ అని చెప్పేసి అని అండ్ వీకెండ్ లో మనం చూసాం అనమాట. మార్కెట్ కూడా యాంటిసిపేట్ చేసింది కాబట్టి ఆ రోజు గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వీకెండ్ అవటం చూసాం మనం. అయితే క్లియర్లీ ఇది షార్ట్ టర్మ్ కన్సర్నా, లాంగ్ టర్మ్ కన్సర్నా, ఇజ్రాయెల్ రిటాలియేట్ చేస్తుందా అనేది ఓన్లీ టైం విల్ టెల్. యాస్ ఆఫ్ నౌ అయితే రిటాలియేషన్ లేదని చెప్పేసి కాస్త ఊరటగా ఉంది గ్లోబల్ మార్కెట్స్ కి. అండ్ ఇన్ఫాక్ట్ యుఎస్ ఫ్యూచర్స్ కూడా అనమాట కాస్త పాజిటివ్ గా ట్రేడ్ అవటం కూడా మనం చూస్తున్నాం. అయితే క్లియర్లీ 22,750 కింద ట్రేడ్ అయితే వీక్నెస్ ఉంటుందని మన శుక్రవారమే చెప్పడం జరిగింది అనమాట. అండ్ అదే విధంగా 22,750 కింద ఉంటామే ఇమీడియట్ గా 22,500 నిఫ్టీ టెస్ట్ చేయడం కూడా మనం చూసాం. అయితే వేరియస్ న్యూస్ లో అదర్ దాన్ గ్లోబల్ క్యూస్ మనం చూస్తే కనుక లైక్ ఐఐపి డేటా స్ట్రాంగ్ గా రావటం కానీ అండ్ ఇన్ఫ్లేషన్ అనమాట, తో ఫుడ్ ఇన్ఫ్లేషన్ కాస్త ఎక్కువగా ఉన్నా కూడా less than 5% కి డిప్ అవటం కానీ, దీస్ ఆర్ ఆల్ పాజిటివ్స్ అనమాట. అండ్ ఫస్ట్ రిజల్ట్ ఏదైతే కనుక టీసీఎస్ నుంచి వచ్చిందో కూడా బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ అని అన్నారు ఒక విధంగా. అందుకని చెప్పేసి అనమాట మన దగ్గర ఫ్యాక్టర్స్ పాజిటివ్ గా ఉన్నాయి కానీ గ్లోబల్ క్యూస్ నెగిటివ్ గా ఉన్నాయి. అయితే నిన్న బీజేపీ మేనిఫెస్టో కూడా మనం రావటం చూసాం, అందులో 1 point కన్సర్న్ గా ఉందన్నమాట, ఫుడ్ గ్రెయిన్స్, ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ స్కీమ్ నెక్స్ట్ 5 years కూడా కంటిన్యూ చేస్తామని అంటున్నాడు.
అయితే ఈ సంవత్సరమే క్రిటికల్ అవుతుంది అనమాట స్టార్టింగ్, ఎందుకంటే మాన్సూన్ నార్మల్ గా వచ్చి ఫుడ్ ప్రొడక్షన్ బాగుంటే వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ అనమాట మనకు అందరికి తెలిసిందే బఫర్ స్టాక్ ఎట్ 16 ఇయర్ లోలో ఉందన్నమాట. ఇన్ఫాక్ట్ వీట్ స్టాక్స్ కానీ అన్ని కూడా గవర్నమెంట్ దగ్గర, కాబట్టి బిగ్ బర్డెన్ అవ్వచ్చు గవర్నమెంట్ కి అనమాట. డెవలప్మెంట్ కి అడ్డంకి కూడా కావచ్చు అనమాట సబ్సిడీ అనమాట ఇన్ కమింగ్ డేస్. అయితే వన్ థింగ్, జిఎస్టీ కలెక్షన్స్ కానీ మిగతా కలెక్షన్స్ డెఫినెట్లీ గవర్నమెంట్ కి అనమాట ఫైనాన్స్ స్ట్రాంగ్ ఫుట్టింగ్ పైన పెడతాయి అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ తోటి నేను అనుకుంటాను గవర్నమెంట్ కూడా సబ్సిడీ స్కీమ్ మేబీ ఎలక్షన్స్ అవనీయండి ఏదైనా 5 ఇయర్స్ కన్నా ఎక్స్టెండ్ చేశారనమాట. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ కొత్త సెక్టర్స్ కి ఊతం ఇచ్చేటట్టు అనమాట. రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ యాక్షన్స్ కూడా లైక్ గేమర్స్ తోటి కలవటం 2-3 సార్లు, కాబట్టి గేమింగ్ స్టాక్స్ అనమాట ఆర్ గేమింగ్ సెగ్మెంట్ కి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్టాక్స్ అన్ని కూడా అనమాట కాస్త పాజిటివ్ గా ట్రేడ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా గ్రోత్ ఓరియంటెడ్ మేనిఫెస్టోనే ఉండేది, దట్ ఈస్ వన్ పాజిటివ్ థింగ్ అనమాట. ఎందుకంటే ఒక పక్కన సోషల్ ఇష్యూస్ బేస్డ్ కాంగ్రెస్ మేనిఫెస్టో, రెండో పక్కన అనమాట ఇటు గ్రోత్ ఓరియంటెడ్ మేనిఫెస్టో బీజేపీది ఉంది. ఓటర్స్ బేరీ చేసుకుంటారు దేనికి ఇవ్వాలి ఓట్ అనేది అనేది క్లియర్ గా తెలుసు. అయితే బై అండ్ లార్జ్ ఆల్రెడీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ బీజేపీ విన్ ఫ్యాక్టర్ చేసుకుంది, కాబట్టి ఏ విధంగా బిహేవ్ చేస్తుంది కమింగ్ డేస్ కూడా చూడాలి. ఫస్ట్ ఫేజ్ అనమాట April 19th కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఎలక్షన్స్. వన్స్ April 19th ఎలక్షన్ స్టార్ట్ అవటమే అనమాట మార్కెట్ లో అనమాట రూమర్స్ అవనీయండి ఓవరాల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా రావటం మొదలవుతాయి, కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా చూడాలి. ఈ వారం అనమాట రామనవమి హాలిడే కూడా ఉంది మళ్ళా అనమాట వెనస్డే నాడు, కాబట్టి అనమాట లాస్ట్ వీక్ ఒక హాలిడే ఉండింది రంజాన్ ట్రంకేటెడ్ గా, ఈ వారం కూడా ట్రంకేటెడ్ వీకే ఉంటుంది. అండ్ కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ కూడా ఈ వారం చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ బజాజ్ ఆటో, హెచ్డిఎఫ్సి లైఫ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, విప్రో, టాటా కమ్యూనికేషన్స్ ఈ రిజల్ట్స్ కూడా అనమాట మార్కెట్ ఇంపాక్ట్ చేస్తాయి అని చెప్పేసి అని అనుకోవాలి. విప్రో గొప్ప రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, రీసెంట్ ఫ్రీక్వెంట్ సిఇఓ చేంజెస్ కూడా మనం చూసాం కాబట్టి. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ క్రిటికల్ అవుతుంది అనమాట, ఎందుకంటే అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ ఉంది సెవెరల్ క్వార్టర్స్ నుంచి. అండ్ పోస్ట్ మర్జర్ అనమాట హెచ్డిఎఫ్సితో పాటు దిస్ ఈస్ గోయింగ్ టు బి ది సెకండ్ బిగ్ రిజల్ట్ అండ్ యాన్యులైజ్ రిటర్న్ రిజల్ట్ ఫస్ట్ రిజల్ట్ అనమాట, కాబట్టి ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. ఓవరాల్ గా మాత్రం మార్కెట్ లో మరీ ప్యానిక్ అవ్వాల్సింది లేదు, బట్ స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఉంటాయి అది గుర్తుంచుకోవాలి, ఎందుకంటే రిజల్ట్ సీజన్ కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్ వాటి రిజల్ట్స్ కి అనుగుణంగా రకరకాలుగా బిహేవ్ చేసే సూచనలు ఉన్నాయి. అయితే ఇన్ఫ్లెక్షన్ పాయింట్ నిఫ్టీకి ఎక్కడ ఉందంటే కనుక 22,600 క్రాస్ అయ్యి ఇవాళ ఇంట్రాడే అక్కడ నిలబడగలిగితేనే అనమాట మార్కెట్ కి కొంచెం సేఫ్టీ వచ్చినట్టు. అదర్వైజ్ 22,300 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది అది అర్థం చేసుకోవాలి. 22,300 కూడా బ్రీచ్ అయితే కనుక కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ లాంటిది డెవలప్ అవ్వచ్చు, 22,000 దాకా స్లిప్ అయ్యే పాసిబిలిటీ కూడా రూల్ అవుట్ చేయలేం. అయితే ఏ స్టాక్స్ లో హై డెలివరీ పర్సంటేజ్ ఉందంటే కనుక డాబురు, బాలకృష్ణ ఇండస్ట్రీస్, జుబిలెంట్ ఫుడ్, ఎంఫోసిస్. అదే స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ ఉన్నాయంటే కనుక మెట్రోపాలిస్, సింజిన్, హ్యావెల్స్, బాటా ఇండియా, ఐఆర్సిటీస్ స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా ఉన్నాయి. వేరస్ షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే పేజ్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, జిఎన్ఎఫ్సి, బంధన్ బ్యాంక్, మారుతిలో షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి అనమాట. పుట్ కాల్ రేషియో 0.87 కి తగ్గింది అనమాట అట్లీస్ట్ ఫ్రైడే నాడు అనమాట. 0.87 కి తగ్గిందంటే డెఫినెట్లీ కాస్త నేను అనుకోవటం ఈవెన్ సైడ్ ఉంటుంది, కాబట్టి 22,600 క్రాస్ అవ్వగలిగితే స్ట్రెంగ్త్ కూడా వస్తుంది మార్కెట్ కి అని చెప్పేసి అనుకోవచ్చు నిఫ్టీ అనమాట. ఆనంద్ స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ లో ఆనంద్ రాతి ఒకటి, ఎందుకంటే బైబ్యాక్ కూడా పెట్టారు, రిజల్ట్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ బెటర్ గా పెర్ఫామ్ చేసేది ఉంది. అండ్ గ్రాన్యూల్స్ ఒకటి బాగా జంప్ అయ్యే పాసిబిలిటీ కూడా రూల్ అవుట్ చేయడం, ఎందుకంటే యుఎస్ ఎఫ్డిఏ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి వైజాగ్ ప్లాంట్ కి. అండ్ ఏదైతే గనక బిగ్ సెల్ ఆఫ్ అనమాట ఎఫ్ఐ శుక్రవారం నాడు వచ్చిందో దాదాపు $1 బిలియన్ సెల్లింగ్ అనమాట. అదే టైం అప్పుడు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దాదాపు 6,300 crores పైన కొన్నారు, కాబట్టి ఆఫ్సెట్ చేశారు కాబట్టి పెద్ద భయపడాల్సిన అవసరం లేదని అంటారు. అయితే ఎఫ్ఎండ్ఓలో మాత్రం బాగా కంటిన్యూస్ గా యాడ్ అవుతానే ఉన్నాయి అనమాట ఇటు బ్యాన్ లిస్ట్ లోకి. కొత్తగా జిఎన్ఎఫ్సి, మెట్రోపాలిస్, థర్మల్ ఎంటర్ప్రైజ్ కూడా బ్యాన్ లో ఎంటర్ అయినాయి. అయితే ఎక్సైడ్ జీ మాత్రం బ్యాన్ నుంచి బయటకు వచ్చింది, అది అబ్జర్వ్ చేయాలి. అయితే బ్యాన్ లిస్ట్ లో ఉన్న స్టాక్స్ లో హిందుస్థాన్ కాపర్, వోడాఫోన్ లో కాస్త యాక్షన్ కూడా కనపడచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్ ఇన్ ఆల్
స్టే ఇన్వెస్టెడ్ ఇన్ గుడ్ స్టాక్స్, వీకర్ స్టాక్స్ ఆన్ అండ్ ఆఫ్ స్మాల్ ర్యాలీస్ వచ్చినప్పుడు మాత్రం ఎగ్జిట్ అవ్వాలి. ఇందాక మీరు చెప్పినట్టు మాత్రం స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్, ఇటు ఈవెన్ మిడ్ క్యాప్ లో మాత్రం అప్రమత్తత ఎంతైనా అవసరం. ఎందుకంటే ఈ ఫెటాల్ స్ట్రాంగర్ కరెక్షన్ ట్రిజర్ అయితే గ్లోబల్ క్యూస్ తోటి వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎఫెక్టెడ్ సెగ్మెంట్ అది ఉంటుంది. కాబట్టి యాజ్ ఆఫ్ నో స్టే ఇన్వెస్టెడ్ ఇన్ గుడ్ కౌంటర్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, రైట్. అలాగే మార్చిలో మనం ఒక కరెక్షన్ చూసాం, మార్చ్ సెకండ్ థర్డ్ వీక్స్లో ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో. ఆ సమయంలో మ్యూచువల్ ఫండ్స్ దాన్ని ఒక చక్కటి అవకాశంగా తీసుకొని కొన్ని స్టాక్స్ను కొనుగోలు చేశాయి. ఉదాహరణకి ఆస్ట్ర డిఎం హెల్త్ కేర్, ఇందులో 1430 crores ఇన్వెస్ట్ చేశాయి మ్యూచువల్ ఫండ్స్. ఇవన్నీ కూడా కన్విక్షన్ బైస్. లైక్ ఎన్ఎల్సీ ఇండియా 1340 crores, ఎన్ఎల్సీ మనందరూ తెలిసిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్, ఆవాస్ ఫైనాన్షియల్స్, ఆదిత్య బిర్లా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, స్టార్ హెల్త్, జిఆర్ ఇన్ఫ్రా, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్, బంధన్ బ్యాంక్, హిటాచీ ఎనర్జీ, ఓల్టాస్, ఇటువంటి కంపెనీస్లో మ్యూచువల్ ఫండ్స్ కరెక్షన్ని ఒక అవకాశంగా తీసుకొని కొనుగోలు చేశాయి. తర్వాత స్టాక్ ప్రైస్ చక్కగా పెరగటం కూడా మనం చూసాం. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది బెనిఫిషరీస్. అదే పని మనం కూడా చేయొచ్చు. ఈ ఫాల్ ఎప్పుడైనా వస్తే, సే గ్లోబల్ అన్సర్టెంటీ వాళ్ళు కావచ్చు, లేదా ఎర్నింగ్స్లో ఏదైనా డిసప్పాయింట్మెంట్ కావచ్చు, లేదా వాట్ ఎవర్ రీజన్ మార్కెట్స్లో 4-5% లాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు చక్కగా ఆ సమయాన్ని మనం కొనుగోళ్లకు అవకాశంగా తీసుకోవాలని మ్యూచువల్ ఫండ్స్ మనకు నిరూపిస్తున్నాయి. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతికర్త మాట్లాడదాం. టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, కంగ్రాచులేషన్స్. ఐఐఎం అహ్మదాబాద్ బిజినెస్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు, సో మీరు ఈ కార్యక్రమం ద్వారా, ఈ సర్టిఫికేట్ ద్వారా సంపాదించిన విజ్ఞానం మా ప్రేక్షకులకి మరింతగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. సో ఏంటి, ఆఫ్టర్ ది ప్రోగ్రామ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? వసంత్ గారు, థ్యాంక్ యూ. వసంత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ధన్యవాదాలు. మీకు కూడా చాలా ట్రబుల్ ఇచ్చాను, మన సెమినార్స్ కూడా అటెండ్ అవ్వలేకపోయాను. లాస్ట్ 8 మంత్స్లో సండే అంటే తెలియదు వసంత్ గారు, కంటిన్యూస్గా నిన్న సండేనే ఫ్యామిలీతో కొంచెం స్పెండ్ చేయడం జరిగింది. సో ఇట్స్ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది గారు. ఏమవుతుందంటే, ఇంకా బ్యాలెన్స్ షీట్ ఇన్ డీటెయిల్గా స్టడీ చేయడానికి ఒక కంపెనీస్ కేస్ స్టడీస్ కానీ, లేటెస్ట్ కంపెనీస్లో వస్తున్నటువంటి మార్పులు ఏంటి, బిజినెస్ మోడల్స్ ఏ రకంగా ఉంటున్నాయి. నార్మల్గా మనం ప్రైస్ చూస్తాం, ప్రైస్ పెరుగుతుందంటే ఆ కంపెనీని కొనేస్తూ ఉంటాం. కానీ ఏంటంటే, ఒక్కొక్కసారి కంపెనీస్ స్టాక్ 10 times పెరిగిన తర్వాత గ్లోబల్గా వస్తుంది గారు బ్యాంక్రప్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఆ కంపెనీ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ప్లాన్స్లో క్యాపెక్స్ ఎట్లా చేస్తున్నారు, డెట్ ఏ రకంగా రీచ్ చేయాలి, డెట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఈక్విటీ తీసుకోవడం బెటరా లేకపోతే డెట్ తీసుకోవడం బెటరా, ఇటువంటి క్రూషియల్ థింగ్స్ అనేది, క్యాపిటల్ అలోకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మేనేజ్మెంట్స్. మన ఇండియాలో చూసినట్లయితే ఏ రకంగా ఫ్యూచర్ గ్రూప్ ఎట్లా వెళ్ళింది, అంతేకాకుండా వరల్డ్లో, యుఎస్లో కానీ ప్రపంచంలో ఉన్న కంపెనీస్ ఏ రకంగా లాంగ్ టర్మ్లో పెర్ఫామ్ చేసినాయి, ఏ కంపెనీస్ పెర్ఫామ్ చేసినాయి, ఏ కంపెనీస్ బ్యాంక్ క్రప్ట్ అయినాయి. సో ఈ స్టడీస్ అంతా లాస్ట్ 8 మంత్స్ చేయడం జరిగింది వసంత్ గారు. డెఫినెట్గా మన టీవీ ప్రేక్షకులకు కానీ అందరికీ ఈ యొక్క నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది వసంత్ గారు. ఓకే అండి. సో ఏంటి, ఎర్నింగ్ సీజన్ ప్రారంభమైంది, టీసీఎస్ రిజల్ట్స్తో మనం ఎర్నింగ్ సీజన్ మంచి బోనీ జరిగింది, కంటిన్యూ అవుతున్నా ఇటువంటి ఎర్నింగ్స్ మిగతా ఐటీ కంపెనీలు కావచ్చు, ఓవరాల్గా ఇతర సెక్టర్స్లో కూడా మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా వస్తుంది గారు. నార్మల్గా ట్రెడిషనల్గా మనం Q4 చూసినట్లయితే చాలా స్ట్రాంగ్ క్వార్టర్ కింద ఉంటుంది. మనకు ఆల్రెడీ ఫీలర్స్ ఏదైతే అడ్వాన్స్డ్ డేటా కలెక్షన్ కానీ, అడ్వాన్స్డ్ ట్యాక్స్ పేమెంట్స్ కానీ, లేకపోతే జిఎస్టీ డేటా కానీ, ఇవన్నీ చూస్తే కనుక స్ట్రాంగ్ ఎర్నింగ్స్ చూపిస్తుంది. టీసీఎస్ కనుక చూసినట్లయితే మార్జిన్స్ చక్కగా ఇంప్రూవ్ అయినాయి. నెక్స్ట్ ఏంటంటే, ఆర్డర్ డీల్ విన్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి వస్తుంది గారు. కానీ ఏంటంటే, ఒక్క ఫ్యాక్టర్ మనం పరిగణలో తీసుకోవాలి, లాస్ట్ క్వార్టర్లో కాస్ట్ను తగ్గించుకోవడానికి ప్రయత్నించారు, రిక్రూట్మెంట్ అనేది తగ్గుతుంది. కానీ నార్మల్గా ఐటీ కంపెనీస్, టీసీఎస్ లాంటి కంపెనీస్ రిక్రూట్మెంట్ హై ఎండ్లో చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా పెంచుతూ ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం ఫ్యూచర్ గురించి కాషియస్లీ ఆప్టిమిస్టిక్గా ఉన్నారు వసంత్ గారు. ఆప్టిమిస్టిక్గానే ఉన్నారు, కానీ కాషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి జియోపొలిటికల్ ఇష్యూస్ కానీ, లేకపోతే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఎప్పుడు రేట్ కట్ అయితే డెఫినెట్గా చేస్తారు, బట్ ఏంటంటే అన్సర్టనిటీ అరౌండ్ రేట్ కట్ అండ్ ఆల్సో
రేట్ కట్ చేస్తే ఎంత క్వాంటమ్ రేట్ కట్ చేస్తారో దాని మీద అన్సర్టనిటీ అనేది పెరుగుతుంది. సో అందువల్ల కంపెనీస్ అన్నీ కొంచెం కాషియస్గా ఉన్నాయి. బడ్జెట్స్ అనేవి ఐటీ స్పెండ్స్ కానీ ఐటీ బడ్జెట్స్ కానీ స్ట్రాంగ్గా పెంచట్లేదు. అదర్ హ్యాండ్ ఏంటంటే యుఎస్ ఎకానమీ చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది, గ్రోత్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎంప్లాయ్మెంట్ అనేది చాలా డేటా అనేది చాలా పాజిటివ్గా ఉంది, బట్ ఇన్ఫ్లేషన్ అనేది స్టిక్కీగా ఉంది. సో వీటన్నిటిని బేరీస్ వేసుకుని ఐటీ కంపెనీస్ ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీస్ వచ్చేసేసి చాలా కాషియస్గా బట్ ఆప్టిమిస్టిక్గా ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీస్ చూసినట్లయితే వస్తుంది కానీ చాలా వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది బాగా జరుగుతుంది, చాలా ఎగ్జూబరెంట్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి డొమైన్ కానీ, నెక్స్ట్ ఏంటంటే మన మిడ్ అండ్ ఐటీ కంపెనీస్ చాలా నింబుల్గా ఫ్లెక్సిబుల్గా డిసిషన్స్ తీసుకుంటానికి అవకాశం ఉంది. అదే లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీస్లో ఇది పాసిబిలిటీ లేదనమాట. బట్ ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో వాళ్ళు ఆపరేట్ చేసే డొమైన్ కానీ జియోగ్రఫీని కానీ చూసుకుని వాళ్ళ యొక్క మార్జిన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ఓవరాల్గా అయితే మనం Q4 నుంచి చాలా స్ట్రాంగ్ ఎర్నింగ్స్ ఎక్స్పెక్టేషన్ అనేది ప్రస్తుతం అయితే ఉంది వసంత్ గారు. అందుకే మార్కెట్స్ చాలా పాజిటివ్ టెరిటరీలో ఉన్నాయి. మనం మార్చిలో కూడా చూసినట్లయితే మార్కెట్స్ కొంచెం డ్రిఫ్ట్ అయినప్పటికీ మళ్ళీ అగైన్ రీగైన్ అవ్వటం చూస్తున్నాం అన్నమాట. ఒకటి లిక్విడిటీ ఫ్యాక్టర్, మార్కెట్స్ మీద ఉన్నటువంటి స్ట్రాంగ్ పాజిటివ్ అవుట్లుక్ కూడా ప్రస్తుతం మార్కెట్స్ని సస్టైన్ చేస్తుంది వసంత్ గారు. ఓకే రైట్, ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, చిన్న బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. $22,260-$270 కనిపిస్తుంది ప్రీ ఓపెన్ నెంబర్. సో ఒక వీక్ ఓపెనింగ్ని అయితే మనం చూడబోతున్నాం, బట్ కీలకమైన సపోర్ట్ ఏదైతే ఉందో 22,270 ఇది 20-day మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఈ సపోర్ట్ తీసుకుంటే నిఫ్టీకి సంబంధించి అంతగా మనకు ప్రమాదం ఏం లేదు, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూద్దాం. ఎందుకంటే PCR 0.89 దగ్గర ఉంది పుట్ కాల్ రేషియో. సో మేబీ ఇంకొంచెం తగ్గితే అక్కడ ఒక సపోర్ట్ వస్తుంది, లోవర్ లెవెల్స్ దగ్గర కొనుగోళ్ళు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీస్తాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రావిడు అండి, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి ప్రశ్న. అడిగి దగ్గర డెవాక్ ఇండస్ట్రీస్ ఒక 10,000 షేర్స్ ఉన్నాయి సార్. ఏదండి? డెవాక్ ఇండస్ట్రీస్. స్పెల్లింగ్ చెప్పండి. DEBOCK అండి, డెబాక్ ఇండస్ట్రీస్. PE డి ఫర్ ఢిల్లీ సార్, డెబాక్. ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు మీరు చెప్పే పేరు. డి సార్, డి ఫర్ ఢిల్లీ, ఈ ఫర్ ఎలిఫెంట్, డి ఫర్ బాంబే, ఓ ఫర్ ఒంగోలు. డెబాక్ ఇండస్ట్రీస్. ఎస్ సార్, ఎస్ సార్. ఎక్కడ దొరికింది ఈ కంపెనీ మీకు? మామూలుగా సెర్చ్ చేసి కొనుక్కున్నారా? అవును సార్. సో ఇలాంటి కంపెనీ జోలికి వెళ్ళొద్దండి. ఎప్పుడు చెప్తున్నాం, పెరిగిన స్టాక్స్ 10,000 షేర్లు, 50,000 షేర్లు, 100,000 షేర్లు కొనేసి కూర్చుంటే మనం వెల్త్ క్రియేట్ చేయలేం. మీరు వెల్త్ క్రియేట్ చేయాలంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ పట్లనే దృష్టి పెట్టాలి. ఈ కంపెనీలో ఏముంది, ఎక్కడి నుంచి ఎక్కడికో పడిపోయింది. సో చిన్న కంపెనీ, ఇదో నామినల్ ప్రాఫిట్స్ సంపాదిస్తున్న కంపెనీ, ట్రైలింగ్ 12 మంత్స్లో నష్టాలు వచ్చాయి ఇన్ఫ్యాక్ట్. సో ఏమీ ఉపయోగం లేదు, ఇటువంటి కంపెనీలని వదిలించేసుకొని మీరు ఏ రేట్లో కొన్నా సరే, నష్టమైనా సరే బుక్ చేసేసుకొని మంచి కంపెనీలు కొనుక్కోండి. ఈ డెబాక్ ఇండస్ట్రీస్ ఏదో అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్ ఇవి తయారు చేస్తారని ఉంది ఇక్కడ డేటా. అయితే నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను, చూస్తున్నాను ఈ కంపెనీని. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్, అడగండి శ్రీధర్. జులందర్ మోటార్స్, టీవీఎస్ శ్రీచక్ర. టీవీఎస్ శ్రీచక్ర, ఇంకొకటి ఏదన్నారు? జులందర్ మోటార్స్ సార్, JULLUNDER, జులందర్ మోటార్స్. జలంధర్, ఓకే, జలంధర్ మోటార్ ఏజెన్సీ. ఏమిటి ఈ కంపెనీ ఎలా దొరికింది మీకు? వేరే చెప్పినారు సార్. వేరే వాళ్ళు చెప్పినారు. సరే, జలంధర్ మోటార్ ఏజెన్సీ బ్రాకెట్లో ఢిల్లీ అని ఉంది. వీళ్ళు స్పేర్ పార్ట్స్ అమ్ముతూ ఉంటారు, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. కుటుంబరావు గారు, ఏమిటి టీవీఎస్ శ్రీచక్ర, జలంధర్ మోటార్ ఏజెన్సీ ఎలా ఉన్నాయి? ఏమే మోర్ లైక్ ఏ ట్రేడింగ్ కంపెనీ అండి, అందుకని చెప్పేసాను అనమాట. ఓన్లీ స్పెక్యులేటివ్ బెట్ కిందే చూస్తా దాన్ని.
అంటే కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కౌంటర్ కాదనమాట అంత పెద్దగా. అండ్ దట్ టూ ఏదైతే ఆఫ్టర్ సేల్స్ అనమాట, అంటే ఓఈఎం సప్లైయర్ కాదు వీళ్ళనమాట, స్పేర్స్ కానీ ఇట్లా రిపేర్స్ ఎక్కువగా సప్లై చేసే కంపెనీ కూడా. నేను అడిగితే పెద్దగా ప్రిఫర్ చేయనండి, ఓన్లీ మొమెంటం అప్పుడే ఆడాల్సింది కానీ అదర్వైజ్ అవాయిడబుల్ కౌంటర్. టీవీఎస్ శ్రీచక్ర వన్ ఆఫ్ ది ఫండమెంటలీ సౌండ్ టూ వీలర్ టైర్ కంపెనీ, బేసికల్లీ ఎక్కువగా టూ వీలర్స్ కి సప్లై చేస్తారు కాబట్టి కంపెనీ ఇస్ డూయింగ్ వెల్ అనమాట. స్టడీ రెవెన్యూ స్ట్రీమ్ ఉంది ఎప్పటికప్పుడు. కానీ వన్ థింగ్ ఏంటంటే స్టాక్ ఇప్పుడు ప్రైజీ అయింది అండ్ ఇట్స్ నాట్ ఎ చీప్ స్టాక్, 35 PE అండ్ వాల్యూమ్స్ బాగా తక్కువ ఉంటాయి, అదొకటి గుర్తుంచుకోవాలి. టీవీఎస్ శ్రీచక్రలో ఆన్ అండ్ ఆఫ్ వాల్యూమ్స్ వస్తాయి, డిసప్పియర్ అవుతాయి, మీకు రోజుకి 5,000-3,000 కంటే కూడా ఎక్కువ ట్రేడ్ కావు, అది కేర్ఫుల్ గా చూడాలన్నమాట. కాబట్టి లిక్విడిటీ క్రైటీరియా అంటే మాత్రం గో ఫర్ మోర్ లిక్విడ్ టైర్ స్టాక్, అదే ఇండస్ట్రీలో ఉండాలంటే. ఓకే రైట్. మరొక కాలర్ లైన్ ఉన్నారు. హలో, సుశీల్ గారు గుడ్ మార్నింగ్, నా పేరు సుబ్రహ్మణ్యం, పిచ్చాడ నుంచి కాల్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం. కుటుంబరావు గారికి అండ్ అంత గారికి కూడా గుడ్ మార్నింగ్. సో నా దగ్గర ఒక 3 షేర్స్ ఉన్నాయి సార్. ఒకటి టాటా పవర్, అది వచ్చి 60% ప్రాఫిట్ లో ఉన్నా. టాటా మోటార్స్ కూడా ఉంది, అదేలాగా SBI బ్యాంక్ ఉంది. సో ఇప్పుడు ఏమైనా యాడ్ చేసుకోవచ్చా, ఐ మీన్ పిరమిడ్ చేయొచ్చా, లేకపోతే ఏమైనా చేయొచ్చు? కుటుంబరావు సార్, కుటుంబరావు గారు షార్ట్ టర్మ్ లో కాస్త ఆటోమొబైల్ స్టాక్స్ కొంచెం వీక్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి టాటా మోటార్స్ కూడా బిలో 1000 మొన్న క్లోజ్ అవటం చూసాం. కాబట్టి మేబీ షార్ట్ టర్మ్ వీక్నెస్ లో బిఫోర్ రిజల్ట్స్ అనమాట కెన్ కమ్ టు క్లోజర్ టు 900 కూడా అనుకుంటున్నాను. కాబట్టి అప్పుడు ఆ టైం అప్పుడే ఫ్రెష్ గా రీఎంట్రీ చేయండి కానీ, బట్ అదర్వైజ్ ఆ సఫర్ ఇమీడియట్ గా చేయొద్దంటాను. టాటా పవర్ ఈస్ డూయింగ్ వెల్ అండి. నన్ను అడిగితే కనుక మొన్న కరెక్షన్, ఇవాళ రేపట్లో ఏదన్నా కరెక్షన్ లో అనమాట, మేబీ ఇఫ్ ఇట్ కమ్స్ టు 380 ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ ప్రీ మార్కెట్ లో దాదాపు 7-8% కరెక్షన్ చూపిస్తాను. రియల్లీ అంత కరెక్షన్ వచ్చి కనుక కరెక్ట్ అయితే డెఫినెట్లీ బిలో 400 వచ్చినప్పుడు ఫ్రెష్ బయింగ్ కూడా చేయండి. టాటా మోటార్, ఇది టాటా పవర్. ఓకే రైట్. 22,339 దగ్గర మనం క్లోజ్ అయింది 180 పాయింట్స్ నష్టంతో ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ. అలాగే ఇవాళ మరొక షేర్ కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి, ఆస్ట్రడియం హెల్త్ కేర్. సో జీసీసీ బిజినెస్ అమ్మేశారు, ఫ్రైడేనే వచ్చింది ఈ వార్త. ఇన్ఫ్యాక్ట్ వచ్చిన తర్వాత స్టాక్ కూడా ఒక 3% వరకు పెరిగింది. 118 రూపాయల స్పెషల్ డివిడెండ్ను అనౌన్స్ చేసింది కంపెనీ. జీసీసీ బిజినెస్ అమ్మగా వచ్చిన ప్రొసీడ్స్ను షేర్ హోల్డర్స్కి డివిడెండ్ రూపంలో పంచాలని నిర్ణయించారు. కాబట్టి స్టాక్ ప్రైస్ ఆ రోజు పెరగడం జరిగింది. ఈరోజు కూడా ఫాలో ఆన్ ర్యాలీ ఏదైనా ఉంటుందా, లేకపోతే న్యూస్ సెలాన్ న్యూస్ అనే పద్ధతిలో స్టాక్ ని అమ్మేస్తారా అనేది? ప్రీ మార్కెట్ లో అన్ని వీక్ గా ఉంటే ఈ స్టాక్ 13-14% అప్ ఉందండి ఆల్రెడీ. కరెక్ట్, ప్రధాన కారణం ఇదే, ఈ స్పెషల్ డివిడెండ్. 118 రూపాయలు డివిడెండ్ వస్తుంది కాబట్టి ఇది బహుశా మార్కెట్ అంచనా వేసిన దానికంటే కొద్దిగా ఎక్కువగానే వచ్చి ఉంటుంది, అందుకనే అప్ మూవ్ అనేది మనం గమనించబోతున్నాం. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఐఎమ్ హ్యావింగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సార్ అండ్ HDFC అండ్ IRHB సార్ అండ్ ఆల్ ఆర్ ఇన్ ప్రాఫిట్స్ ఓన్లీ. HDFC బ్యాంక్ ఓన్లీ రీసెంట్లీ ఇట్ హస్ కమ్ డౌన్ 49,000 అన్న లాస్ట్ లో ఉంది. మిగతా అన్ని అరౌండ్ 12 lakhs వరకు ప్రాఫిట్ లో ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్. ఓకే, అది ఎంతవరకు అట్టు పెట్టచ్చు అనేది కొంచెం కుటుంబరావు గారికి చెప్పండి. క్రాంతి గారిని అడుగుదాం. క్రాంతి గారు, ఇండస్ఇండ్ బ్యాంక్, IRFC ఈ రెండు ప్రాఫిట్లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? వసంత్ గారు, ఇన్ కేస్ ఆయన కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, నేను హోల్డ్ చేసుకుంటాను, కొన్నింది లాంగ్ టర్మ్ కే అంటే వసంత్ గారు, రెండు స్టాక్స్ హోల్డ్ చేయాల్సిన స్టాక్స్ వసంత్ గారు. ఇండస్ఇండ్ బ్యాంక్లో కూడా చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది గ్రూప్లో ప్రస్తుతం ఇప్పుడు. సో అందువలన నెక్స్ట్ ఏంటంటే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బ్యాంకింగ్ స్టాక్స్ బాగానే ఉండడానికి అవకాశం ఉంది. ఒక బాటమ్ అవుట్ అనేది బ్యాంకింగ్ స్టాక్లో మనం చూడబోతున్నాం. కొంచెం నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో రేట్ కట్ కనుక వస్తే కనుక మళ్ళీ తిరిగి బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి లైమ్ లైట్లోకి రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగానే IRFC కూడా రైల్వేలో ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రస్తుతం వస్తున్న న్యూస్ ఏంటంటే వసంత్ గారు, ఈ బుల్లెట్ ట్రైన్ యొక్క ప్రాజెక్ట్స్ని థ్రూఅవుట్ ఇండియా కూడా పాన్ ఇండియా ప్రెజెన్స్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువలన వీటిల్లో IRFC వీటి యొక్క ప్రామినెన్స్ అనేది, రైల్వే స్టాక్స్ యొక్క ప్రామినెన్స్ అనేది పెరుగుతుంది. ఆయన ఇన్ కేస్ లాంగ్ టర్మ్ తీసుకుంటే హోల్డ్ చేయమనే చెప్తాను వసంత్ గారు. హోల్డ్ చేయండి. ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ IRFC ప్రాఫిట్స్లో ఉన్నా కూడా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు, అన్లెస్ యూ హ్యావ్ బెటర్ ఐడియాస్, లేదు డబ్బులు అవసరం ఉంది, అటువంటి ఆలోచనలు ఉంటే. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు
మై నేమ్ ఇస్ రాఘవేంద్ర సార్. అడగండి రాఘవేంద్ర సార్. నాది ట్రైడెంట్ సార్. ట్రైడెంట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. 400 units ఉంది సార్. ఆల్మోస్ట్ 8 months నుంచి హోల్డ్ చేస్తున్నాను. మల్టిపుల్ రేట్స్ లో కొనుక్కున్నాను సార్, లైక్ సే 53, 54, 58. అది ఇంకా ఐ మీన్ యాక్చువల్లీ చూస్తే 5 years కన్నట్టు హోల్డ్ చేశాను. ఇస్ ఇట్ ఎ గుడ్ స్టాక్ లేకపోతే సేల్ చేయాలన్నా సార్? ఇది 5 years హోల్డ్ చేసే స్టాక్ అయితే కాదు ట్రేడెంట్. కుటుంబరావు గారు, ప్రెజెంట్ అంత ఫండమెంటలీ సౌండ్ స్టాక్ కూడా కాదండి. ఈక్విటీ పెద్దది. టెక్స్టైల్ స్పేస్ లో వన్ ఆఫ్ ద బిగ్గర్ కంపెనీస్ అయినా కూడా లార్జ్ ఈక్విటీ ఉండటం వల్లనే ఎప్పుడు కూడా అవుట్ పెర్ఫార్మెన్స్ లేదనమాట. 2 years బ్యాక్ అయితే కనుక ఇట్ వాస్ మోర్ లైక్ ఏ పెన్నీ స్టాక్. అక్కడ నుంచి టెక్స్టైల్ లో కాస్త యాక్టివిటీ వచ్చినప్పుడు అనమాట 50 rupees ప్లస్ కూడా వెళ్ళటం జరిగింది అనమాట. స్టాక్ మళ్ళీ కరెక్ట్ అయ్యి లోస్ దిశగా కూడా వచ్చేసింది 36, 37 దగ్గరకు. అక్కడికి నన్ను అడిగితే ఆయన ర్యాలీస్ లో ఎగ్జిట్ అయ్యి ఈపెటాల్ టెక్స్టైల్ స్టాక్ లో అంటూ ఉండాలి అని అనుకుంటే కనుక ఏ అరవింద్ ఫ్యాషన్స్ లేకపోతే హిమత్ సింగ్ సీడో అలాంటి స్టాక్ లో ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్ లో ఉండాలి. కానీ ఇంత లార్జ్ ఈక్విటీ అండ్ ప్యూర్లీ ట్రేడింగ్ ట్రేడర్ స్టాక్ కింద చూస్తాను నేను ట్రైడెంట్ అవాయిడబుల్ అని చెప్పేసి అంటాను. ఓకే, ఈరోజు చూస్తున్నాను ప్రీ ఓపెన్ ట్రేడ్లో మెజారిటీ ఆఫ్ ది మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో హ్యూజ్ సెల్లింగ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వస్తుందా లేదా చూద్దాం ఓపెనింగ్ తర్వాత. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి, అడగండి సార్. ఎక్స్చేంజింగ్ టేలర్ నెట్వర్క్ ల్యాబ్ ఏ స్టాక్స్ అన్నారు? ఎక్స్చేంజింగ్ ఎస్జేవిఎన్నా మొబైల్ ల్యాబ్ ఎక్స్చేంజింగ్ టేలర్ నెట్వర్క్? అసలు నాకు ఇక్కడ ఈ స్టీరియో ఈ స్పీకర్ చాలా చెత్త స్పీకర్ పెట్టారు. అసలు ఎంత మాత్రం నాకు పేర్లు అర్థం కావట్లేదు. ఒక్కొక్కటి మీరు కొంచెం ఓపిక్గా స్లోగా చెప్పండి, ఏదో హడావుడిగా చెప్పకుండా. తేజాస్ నెట్వర్క్. తేజాస్ నెట్వర్క్స్ అర్థమైంది. మోర్ పెన్ ల్యాబ్స్ సరే, నాకు రెండు పేర్లు అయితే అర్థమయ్యాయి. భగవంతుడికి నమస్కారం పెట్టుకుంటున్నాను అర్థమైనందుకు, విన్నందుకు, వినగలిగినందుకు. కుటుంబరావు గారు, తేజాస్ నెట్వర్క్స్. తేజాస్ ఫుల్లీ ప్రైజ్డ్ అంటానండి. మధ్యలో టాటా డీల్ వలన స్టాక్ అనమాట దాదాపు కంటిన్యూస్ అప్పర్ సర్కిట్స్ తోటి కూడా 900+ కెళ్ళి ఇప్పుడు కరెక్ట్ అయ్యి 750 దగ్గర ఉంది. ప్రామిసింగ్ స్టాక్ కాదని అన్నా, బట్ ఫుల్లీ ప్రైజ్డ్ అనమాట. మేబీ స్టాక్ తిరిగి క్లోజర్ టు 600 levels వస్తేనే బై చేయాలి, కానీ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడబుల్ అంటాం. మోరపెన్ ఫుల్లీ ప్రైజ్డ్ అండి. అది కూడా స్టాక్ ఆల్రెడీ స్పెక్యులేషన్ లో 55, 56 కెళ్ళి కరెక్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ కొనుంటే కనుక ర్యాలీస్ లో ఎగ్జిట్ అయ్యి మోర్ సౌండ్ స్టాక్ లైక్ సన్ ఫార్మా కానీ అలాంటి స్టాక్ లోకి షిఫ్ట్ అవ్వమని చెప్పేసి అంటాను. ఫార్మా స్పేస్ లోనే ఉండాలి అనుకుంటే. ఓకే, తర్వాత మెయిల్స్ లో వెళ్ళిపోదాం. శ్రీనివాస్ మెయిల్ పంపించారు. ఆయన మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు. 5,000 rupees ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ తీసుకోండి. మరొకటి మీడియం స్మాల్ క్యాప్ లైక్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్తో మీరు మీ జర్నీని ప్రారంభించవచ్చు. అలాగే మిడ్ స్మాల్ క్యాప్స్లో క్వాంట్ మిడ్ క్యాప్ ఆర్ క్వాంట్ స్మాల్ క్యాప్ రెండు కూడా చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయండి. ఇలాగా ఈ రెండు స్కీమ్స్తో మీరు 15 to 18 years అన్నారు, చూస్తూ ఉండండి ఎవ్రీ 3 months ఒకసారి ఈ ఫండ్స్ చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి లేదా, రిటర్న్స్ ఏ విధంగా ఉంటున్నాయి. బెంచ్ మార్క్ ఇండెక్స్లు ఉంటాయి వీటికి, ఆ బెంచ్ మార్క్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే రిటర్న్స్ బెటర్గా ఉంటున్నాయా లేదా ఇవి గమనిస్తూ వెళ్ళండి. అలాగే ఇతర అదే కేటగిరీలో ఉన్న ఇతర స్కీమ్స్ కొంచెం హోంవర్క్ చేస్తూ ఉండాలండి. కళ్ళు మూసుకుని అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ కూర్చుంటే లాభం లేదు. సో గుడ్ లక్ టు యూ. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ 22,352 నష్టం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో 350 points నష్టం కనిపిస్తోంది. 570 points నష్టంతో సెన్సెక్స్ అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ అన్నిటికంటే ఎక్కువ నష్టపోయింది. 1.6% డౌన్. ఆల్ మిడ్ క్యాప్స్ 113 stocks లాభాలతో కనిపిస్తున్నాయి. ఈ సమయంలో 1,650 stocks నష్టాలతో ఉన్నాయి. సో మనం ప్రోగ్రామ్ మొదట్లోనే అనుకున్నాం మిడ్ క్యాప్స్ ఇవాళ చాలా హ్యూజ్ సెల్ ఆఫ్ వస్తుంది అని. అదే జరుగుతోంది. మిడ్ క్యాప్స్లో అతిపెద్ద సెల్లింగ్ అనేది ఈ మధ్య మళ్ళీ మనం మార్చిలో చూసినటువంటి సెల్లింగ్ ఈ సమయంలో కనిపిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇటువంటి బ్యాంక్స్ అన్నీ నష్టాలతో మనకు ప్రారంభం కావడం చూస్తున్నాం. అలాగే ఇతర మిడ్ క్యాప్స్ చూద్దాం.
పెరిగినవి ముందు చూద్దాం. హిందుస్థాన్ జింక్ పెరిగింది, అఫ్కోర్స్ హిందుస్థాన్ జింక్ ఎందుకు పెరుగుతుందో తెలుసు మనందరికీ, కమాడిటీ ప్రైసెస్ ఫామ్ అప్ అవుతున్నాయి కాబట్టి. ఆస్ట్రేలియం హెల్త్ కేర్ 12.5% పెరిగింది, ఇందాక అనుకున్నాం స్పెషల్ డివిడెండ్ కారణం. నాల్కో పెరిగింది 3%, హిందాల్కో 3% పెరిగింది. చోళా ఫైనాన్స్, హెలికాన్ ఇంజనీరింగ్, ఓఎన్జీసీ, ఫోర్టీస్ హెల్త్ కేర్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, సిఎస్బీ బ్యాంక్, థెర్మాక్స్ 1-2% పెద్ద లాభాలు కావు ఇవి. నెస్లే, హిందుస్థాన్ ఏరోనాటిక్, హెచ్ఏఎల్ ఇందాక మనం అనుకున్నాం డిఫెన్స్ స్టాక్స్ లైమ్లెట్లో ఉండే అవకాశం ఉంది. సన్ ఆఫ్ ఇండియా, హెచ్సిఎల్ టెక్ ఇవి లాభాల్లో ఉన్నాయి. నష్టాల్లో ఉన్నాయి చూద్దాం. ముందుగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ డౌన్ ఆల్మోస్ట్ 6% ఆర్ మోర్ దాన్ 6%. కారణం ఏంటి? మెగా ఇంజనీరింగ్ ఏదైతే ఈ కంపెనీ ప్రమోటర్ కంపెనీ ఉందో మెగా ఇంజనీరింగ్కి సిబిఐ నోటీసులు ఇచ్చింది. 330 కోట్ల ఎంతో వీళ్ళు బ్రైబ్స్ ఇచ్చి ఆర్డర్ ఏదో చేజిక్కించుకున్నారని ఒక నోటీస్, కరప్షన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని ఫలితం ఒలెక్ట్రా గ్రీన్ టెక్ మీద చాలా నెగిటివ్గా కనిపిస్తుంది ఈ మార్నింగ్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ ఈజ్ డౌన్. ఐఆర్బి ఇన్ఫ్రా, జై బాలాజీ, సన్ఫార్మా అడ్వాన్స్డ్, ఎన్బిసిసి, హడ్కో, హిమాద్రి స్పెషాలిటీ, వెల్స్పన్ కార్ప్, మ్యాక్రోటెక్ డెవలపర్స్, ఈస్ట్ ఇండియా హోటల్స్, ఐఆర్ఎఫ్సి, టారెంట్ పవర్, ఇలా మనకు లిస్ట్ చాలా పెద్ద లిస్ట్ కనిపిస్తోంది. ఇప్పుడే అంటున్నట్లుగా కేవలం 140 స్టాక్స్ లాభాలతో ఉంటే 1900 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. కుటుంబరావు గారు, ఏదైనా మిడ్ క్యాప్స్ ఇంత ఫాల్ వచ్చిన సందర్భంగా కొనుక్కోవాలి అనుకుంటే ఏదైనా స్టాక్ను మీరు రికమెండ్ చేస్తారా ఈ సమయంలో? బాగా పడిన స్టాక్ లిస్ట్ నుంచి చూద్దాం. అంటే రిజల్ట్ బేస్డ్ గానే చూడాలండి. రిజల్ట్ బేస్డ్ గా కరెక్షన్ అన్నమాట. లైక్ సపోజ్ ఎన్సీసీ కనుక క్లోజర్ టు 225-230 వస్తే ఎన్సీసీ బై చేయమంటాను. ఎందుకంటే విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ బాగున్నాయి. ఏ కంపెనీకి అయితే విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ బాగున్నాయో అలాంటి స్టాక్స్ డెఫినెట్లీ బై చేయమంటాను. మేబీ ఈవెన్ ఎల్ఐసి కెన్ గివ్ ఏ గుడ్ ఆపర్చునిటీ. క్లోజర్ టు 900 వస్తే ఎల్ఐసి బై చేయమంటాను. బిలో 300 డిప్ అయితే కనుక ఈవెన్ హెరిటేజ్ బై చేయమంటాను. బిట్వీన్ 290-285 మధ్యలో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇట్ విల్ బికమ్ ఏ గుడ్ ఎంట్రీ పాయింట్ అని చెప్పేసి అని అంటాను. అండ్ రీసెంట్లీ బాగా వాల్యూమ్స్ తోటి పెర్ఫామ్ చేస్తున్న స్టాక్ ఎస్ఎంఎస్ కూడా మేబీ క్లోజర్ టు 190-188 ఆ రేంజ్కి వస్తే మేజర్ సపోర్ట్ జోన్ ఇప్పుడు అది యాస్ ఆఫ్ నౌ అనమాట. కాబట్టి ఆ లెవెల్కి వస్తే అది కూడా బై చేయమని చెప్పేసి అని అంటాను. నాకైతే సిగ్నిఫికెంట్ కట్స్ అని అనిపెట్టలేదండి. ఎందుకంటే ఎఫ్ఎండోలో చూస్తే కనుక స్పెసిఫికల్లీ అనమాట, మామూలుగా ఇలాంటి ప్యానిక్ వచ్చిన రోజున ఎక్కువ స్టాక్స్ 5-6% లాసెస్ ఉంటాయి. అలాంటిది వాళ్ళ ఎఫ్ఎండోలో చూస్తే కనుక హైయెస్ట్ లాస్ ఓన్లీ 2.83% టాటా కెమికల్, ఆ తర్వాత ఐఎక్స్, డిఎల్ఎఫ్ అలాంటివి ఉన్నాయి. కాబట్టి మార్కెట్ లో ప్యానిక్ అయితే పెద్దగా లేదు. మేబీ నేను అనుకోవటం ఒకసారి 22,300 కిందకి డిప్ అయిన తర్వాత సపోర్ట్ తీసుకుని అనమాట ఇంట్రాడే మళ్ళీ రికవరీ కూడా రావచ్చు. ఫ్రమ్ బాటమ్ 100 పాయింట్స్ రికవరీ వచ్చినా కూడా నేను సర్ప్రైజ్ కానంట. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈస్ డౌన్ 2% నౌ. సో మోస్ట్ ఆఫ్ ది మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టారు, ఆయన పోర్ట్ఫోలియో ఓపెనింగ్లో 4.5% పెట్టిపోయిందట. సో దట్స్ ది కైండ్ ఆఫ్ డ్యామేజ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ సమయంలో ఫేస్ చేస్తున్న పరిస్థితి. మేబీ లోవర్ లెవెల్స్లో బయింగ్ వస్తుందేమో, బట్ ఈ సమయంలో కొనుగోలు చేయాలంటే ధైర్యం కావాలి అండ్ పేషెన్స్ కావాలి. ఆస్టర్ డిఎం 12% పెరిగింది. సో వైవిఎల్ రావ్ విజయవాడ నుంచి మెయిల్ పంపించారు. ఏమని, ఆస్టర్ డిఎం 120 రూపాయలు ఉన్నాయి 500 షేర్లు, మరి ఇప్పుడు మనం చూస్తున్నాం 550 పైన. ఆయన ఈ స్టాక్ ఇప్పుడు అమ్మేసి రెయిన్బో హాస్పిటల్స్ కొందాం అనుకుంటున్నారు. మంచి నిర్ణయమేనా కాదా కుటుంబరావు గారు? అంటే డివిడెండ్ ఫ్యాక్టర్ చేసుకుంటే కనుక 600 ఈజ్ ద టార్గెట్ ప్రైస్ అని అంటానండి. కాబట్టి మేబీ క్లోజర్ టు 600 ఎగ్జిట్ అవడంలో పెద్ద నష్టమే లేదని చెప్పేసి అని అంటాను. ఆ తర్వాత షిఫ్ట్ అయ్యి రెయిన్బోకి వెళ్ళినా కూడా ఇట్ కెన్ గివ్ గుడ్ రిటర్న్స్ అని అంటాను. క్లోజర్ టు 570-600 మధ్యలో అమ్మొచ్చండి. ఓకే, ఇటువంటి మార్కెట్లో కూడా సెన్కో గోల్డ్ పెరిగింది 4.3%. బిజినెస్ అప్డేట్స్ పాజిటివ్గా రావటం అనుకుంటాను. వొడాఫోన్ ఐడియా పెరిగింది 13 రూపీస్ పైన, 10-11 రూపీస్ మధ్యలో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ రాబోతుంది. కానీ స్టాక్ ప్రైస్ 13 రూపీస్ బికాస్ ఆఫ్ ది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఎఫ్పిఓ అనేది మార్కెట్ పాజిటివ్గా తీసుకుంది. బట్ కొన్ని స్టాక్స్లో సెల్లింగ్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎన్బిసిసి ఫర్ ఇన్స్టాన్స్ ఈజ్ డౌన్ 7.3%. ఒలెక్ట్రా ఈజ్ డౌన్ 6.5% నౌ. 1700 రూపీస్కి వచ్చేసింది ఒలెక్ట్రా గ్రీన్ టెక్. అండ్ ఓఎన్జీసీ పెరిగింది. ఐ థింక్ ఓఎన్జీసీలో కూడా ఏదో డివిడెండ్ ప్లే ఉంది. ఓకే, తర్వాత వినయ్,
ఆర్చియన్ కెమికల్స్ అండ్ ఐఆర్ఎఫ్సి 1 to 1.5 ఇయర్స్ కోసం కొనుక్కుంటారట, కొనుక్కోవచ్చా ఇక్కడ? క్రాంతి గారు, ఐఆర్ఎఫ్సి ఇందాక చెప్పేశారు మీరు, హోల్డ్ చేయొచ్చు అని, కొనుక్కోవచ్చా ఇక్కడ? వసంత్ గారు, మార్కెట్లో ఇప్పుడు డిప్స్ వస్తున్నాయి కాబట్టి ఐఆర్ఎఫ్సి స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఏమి ఇమీడియట్గా జంప్ చేసి కొనాల్సిన అవసరం అయితే లేదు. ఈ డిప్స్లో ఈరోజు అయితే ఫస్ట్ ప్రైస్ పాయింట్ కింద తీసుకుని ఐఆర్ఎఫ్సిలోకి ఎంట్రీ తీసుకోవచ్చు వసంత్ గారు. ఆర్చియన్ కెమికల్స్ వచ్చి వసంత్ గారు, ప్రస్తుతం ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ చూడమంటాను. కెమికల్ కంపెనీస్లో మనం కొంచెం రికవరీ అనేది చూస్తున్నాం. ఆర్చియన్లో కూడా రీసెంట్గా ఒక స్పైక్ అయితే వచ్చింది. స్టాక్ అంతా కెమికల్ కంపెనీస్ అన్ని చాలా వాలటైల్గా ఉన్నాయి, ఒక స్పైక్ అయితే వచ్చింది. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసి ఆర్చియన్ కెమికల్స్లో ఎంట్రీ తీసుకోమని చెప్తాను. ఓకే, ఐఆర్ఎఫ్సి ఈజ్ డౌన్ 4% నౌ, యాజ్ ఆఫ్ నౌ. మేబీ లోవర్ లెవెల్స్, సే యాజ్ ఆఫ్ నౌ 136 దగ్గరే మనకు కనిపిస్తుంది, లో ప్రైస్ దగ్గరే కనిపిస్తుంది. సో మేబీ ఇంకొంచెం డౌన్, ఎనదర్ 3-4% లోవర్ లెవెల్స్కి వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. ఆర్చియన్ కెమికల్స్ ఎనీవే మనం ఇంతకుముందు కుటుంబరావు గారు కూడా స్ట్రాంగ్గా సజెస్ట్ చేసిన కంపెనీ ఇది. ఓకే, మరొక మెయిల్ చూద్దాం. ఎంఎస్టీసి అట, సుషుమ్న అన్న పేరుతో వచ్చింది ఇది. ఎంఎస్టీసీ 300 షేర్లు 305 రూపాయలు ఉన్నాయి. కుటుంబరావు, హోల్డ్ చేయొచ్చా ఇది? యాక్చువల్గా ఎప్పుడో ఎగ్జిట్ అవ్వాల్సిందండి, ఎందుకంటే ఎంఎస్టీసీ 1100 అట్లా వచ్చినప్పుడు అనమాట ఆల్ పిఎస్యు స్టాక్స్తో పాటు పెరిగినప్పుడు ఎగ్జిట్ అవ్వాల్సిన కౌంటర్. ఇప్పుడు కూడా ర్యాలీస్లో నన్ను అడిగితే కనుక క్లోజర్ టు 875-880 కూడా ఎగ్జిట్ అవ్వమంటాయి. ఎందుకంటే మోర్ దెన్ బిజినెస్ అప్డేట్స్ ఇళ్ళకున్న బిజినెస్ కంటే కూడా యాక్చువల్గా ఓన్లీ బికాస్ ఆఫ్ పిఎస్యు స్టాక్స్ ర్యాలీ పెరిగింది, కానీ అంత స్ట్రెంగ్త్ లేని కంపెనీ పిఎస్యూస్లో. డెఫినెట్లీ యూ షుడ్ ఎగ్జిట్ క్లోజర్ టు 875-900. లారస్ ల్యాబ్స్ ఉన్నాయట హరి దగ్గర 450 రూపాయలు, హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా? హోల్డ్ చేయమంటానండి, రీసెంట్లీ రెసిలియంట్గా ఉంది, స్టాక్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది. అండ్ ఈవెన్ ఇవాళ మార్కెట్ కరెక్ట్ అయినా కూడా ఇంత స్టాక్ మామూలుగా ఇదివరకు అయితే ఈ వీక్నెస్లో 4-5% పడిపోయింది స్టాక్, ఓన్లీ 1.8% ఇవాళ పడి 433-434 దగ్గర ఉంది. కంగారం లేదండి, హోల్డ్ చేయమంటారు. రీసెంట్ హై 470 ఏదైతే ఉందో అది క్రాస్ అయితే మేబీ న్యూ ఆర్బిట్లోకి వెళ్ళనమాట. 530-540 కూడా మోర్ క్విక్లీ దాన్ ఎక్స్పెక్టెడ్ కూడా వచ్చేయచ్చు 6 to 7 months. హోల్డ్ అండి, హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి రిజల్ట్స్ చూడండి. ఎనీవే ఈ మంత్ ఎండ్ లోపల రిజల్ట్ వస్తుంది, లారస్ ల్యాబ్స్ రిజల్ట్ కాబట్టి ఒకసారి రిజల్ట్ చూసిన తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 1.8% నౌ. చూద్దాం ఎక్కడ ఆగుతుంది సెల్లింగ్, లేదు కొనసాగుతుంది అనేది. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మిగతా మెయిల్స్ను ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షో పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.